అద్దయ్య నమస్తే. నమస్తే చెప్పండి. బాబాయ్ గారు మీ పేరు? ఆగులు సచ్చినారాయణ. ఆగులు సచ్చినారాయణ. ఏ ఊరు? అనకాపల్లి. ఎలాగుంది మరి జగనన్న వచ్చిన ఆల్గిల్ అవుతుంది కదా, మీ పూలు వ్యాపారస్తుల పరిస్థితి ఎలాగున్నాయి? ఎలాగుందంటే సీతలు ఏదో రూపాయి వస్తుంది, కాలక్షేపం అవుతుంది, అనసోజన వచ్చి అడుగు తినడమే, అప్పులు చేసుకొని అంతే. సొంత వ్యాపారం? సొంత వ్యాపారం. మరి ఎలా ఉంది ఇప్పుడు జగనన్న వచ్చిన ఆల్గేళ్ళలో మరి అభివృద్ధి ఎలా ఉంది అంటారు? మాకు అభివృద్ధి ఏం కనపాలి. మరి మీకు సంక్షేమ పథకాలు ఏమైనా ఇస్తున్నారా? మరి ఏమి ఇవ్వలేదండి. ఏమవ్వలేదా? పింఛన్ ఏ రాలేదు. ఎంతవరకు మీకు పింఛన్ రావట్లేదా? ఇంకా రాలేదు. ఎందువల్ల రావట్లేదు అంట? ఆధార్ కార్డు తప్పు పట్టదు. నా వయసు చూసా నాలు ఇవ్వాలా? అంతే కదా, వయసు చూడట్లేదు. లదట్రా ఇదట్రా అంటే తిరిగి తిరిగి కాల్ పీకి వెళ్ళకుండా. మీరు మీ సచివాలయంకి వెళ్ళి మరి ఆధార్ కార్డు డేట్ మార్పిస్తూ ఉంటుంది కదా? మరి అది మార్చలేదు కదా. ఎందుకు మార్చలేదు? నాకు చదువు లేదు, సర్టిఫికేట్ తెమ్మంటున్నారు. లేని సర్టిఫికేట్ ఎక్కడైంది తెస్తాం? అంతే కదా. అది చాలా మంది దగ్గర తిరిగిన డబ్బులు ఖర్చు పెట్టమంటున్నారు, 5-6 వేలు ఖర్చు పెడితే పింఛన్ ఎందుకు? అంతే కదా, కష్టపడే వాళ్ళకి 5-6 వేలు ఆలకించకంటే మనం కష్టపడి కొంచెం సంపాదించుకుంటాం. అందువల్ల తిరిగి తిరిగి ఆపేశారు. మరి ఎలా ఉంది ఇప్పుడు జగనన్న ఇప్పుడు స్థానికంగా చూసుకుంటే ఎలా ఉంటారు? జగనన్న అంటే ఆయన అక్కడో ఉంటాడండి, ఇక్కడ చేసినా కూడా సరైన వాళ్ళు కాకపోతే ఆయన ఏం చేస్తాడు చెప్పండి. అదే మరి ఇక్కడ ఐటీ మినిస్టర్గా ఉన్నారు కదా అమర్నాథ్ గారు, ఆయన పరిపాలన బాగోలేదంటారు. ఆయన కారులో వెళ్ళడం కారులో రావడం తప్ప ఆయన ఇంకా ఎవరికైనా కనిపిస్తున్నాడా? ఆడు ఏమైనా ఎవరికైనా కనిపిస్తున్నాడు? ఏమన్నా నేను అడుగుతున్నాడా? కారులో పోవడం కారులో రావడం అంతే. ఆయన ఇంతవరకు మన ప్రజల సమస్యలు తెలుసుకోవడం కానీ అదే లేదు. మరి ఇక్కడ గోవింద్ గారు ఇంతకు ముందు టీడీపీ ఐఎంలో ఉండేటోడు? ఆయనకి ఆయన సూపర్ పిలిస్తే ఇంటికి వచ్చేవాడు. వచ్చేవాడు అంటారా? ఆయన పరిపాలన వచ్చేవాడు కాదు, వచ్చేవాడు. ఆయన పరిపాలన అయితే సూపర్. ఆయన ఎక్కడ నిలబడినా విన్ అవుతాడు. విన్ అవుతాడు అంటారా? స్థానికంగా చూసుకుంటే ఎమ్మెల్యే రానున్న రోజులు ఖచ్చితంగా గోవింద గారు వస్తారంట. కంపల్సరీ. మరి చూసుకుంటే ఇప్పుడు జగనన్న కొన్ని పథకాలు పెట్టాడు కదా, వాళ్ళ ఉపయోగం ఉంటుంది. ఎవడికి అందుతున్నాయి? డబ్బులు ఉన్న వాళ్ళకి అందుతున్నాయి, పేదవాడికి ఎవరికి అందుతున్నాయి చూపించండి. పేదవాడికి ఎవరికి అందట్లేదు? డబ్బులు ఉన్న వాళ్ళకి, ఇల్లు ఉన్న వాళ్ళకి, భూములు ఉన్న వాళ్ళకి అందుతున్నాయి. నాకు ఏమీ లేదు, ఉండడానికి ఇల్లు లేదు, షాపు లేదు, జీతానికి పనిచేస్తున్నాను ఇక్కడ. మరి ఎలాగా ఇప్పుడు ఇంతకుముందు అన్న క్యాంటీన్ ఉండేది కదయ్యా, అన్న క్యాంటీన్ వల్ల కొంతమంది వల్ల మాకు హ్యాపీగా ఉండేది. ఏ జీతం డబ్బులు మిగిలి 5 రూపాయలు ఒకటికెళ్ళి ఫోన్ చేసి వచ్చేవాళ్ళు. దానివల్ల డబ్బులు మిగిలేదు, అది లేదు. మరి చూసుకుని 2024లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీ వస్తాను బాగుంటుంది అనుకుంటున్నాం. బాగుంటుంది అంటావా? బాగుంటుంది, కంపల్సరీ పక్క. టీడీపీ వస్తుంది అంటావా? రావాలి. ఇక్కడైతే అదే వస్తుంది అండి, అదే వస్తుంది. అనకాపల్లికి అయితే ఖచ్చితంగా టీడీపీ టీడీపీ పక్క. ఓకే.